పార్టీ కేవలం స్కోప్ ఉందా, ఇటీవల అందరూ పార్టీ పెట్టాలి అనే కొంతమంది బాగా నెడుతున్నట్టున్నారు. బీసీ అని లేకపోతే బహుజన తెలంగాణ అని లేకపోతే రకరకాల స్లోగన్స్ వస్తున్నాయి. సహజంగా ఉంటుంది ఇట్లాంటి వచ్చినప్పుడు కొంచెం ముందుకు నెట్టే వాళ్ళు ఉంటారు, తర్వాత ఉంటారా లేదా తర్వాత సంగతి. ఏమైనా స్కోప్ ఉందంటారా? అసలు అనేది ఏంటంటే చర్చలు అయితే జరుగుతున్నాయి, చాలా మంది మీ పేర్లు పెడుతున్నారు, ఇంకో కొంతమంది పేర్లు యాడ్ చేసి వీళ్ళందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్ చేస్తే కేసీఆర్ కొట్టవచ్చు. అప్పుడప్పుడు సినిమాల మీద స్పెక్యులేషన్స్ వస్తుంటాయి, ఈ స్టార్ ఆ స్టార్ ఆ డైరెక్టర్ ఉంటే అద్భుతం జరిగిపోద్ది అని వాళ్ళ కోరిక. ఇప్పుడు మన అభిమానించే వాళ్ళు ఉన్నారనుకో, సేమ్ టైం రాజేంద్ర అన్నను కూడా అభిమానించేటోళ్ళు ఉన్నారనుకో, అరే రేవంత్ రెడ్డి రాజేంద్ర అన్న కలిస్తే కేసీఆర్ని కొట్టవచ్చు అని ఆ అభిమాని యొక్క ఆలోచన. ఆ ఆలోచనకు రకరకాలు. మూడవది, మన జర్నలిజంలో ఉన్న సీనియర్ జర్నలిస్టులకు కూడా ఒక విశ్లేషణ ఉంటుంది, ఒక అవగాహన ఉంటుంది. ఈ అవగాహనతో కూడుకున్న విశ్లేషణ ప్రజలతో పంచుకుందామని ఆ యూట్యూబ్లోనో ఇంకో దగ్గరనో సోషల్ మీడియాలో ఎక్కడనో పెడతారు. అంటే ఇలా ఈ కాంబినేషన్స్ కలిసి ఈ రకమైన కార్యాచరణ తీసుకొని ఈ రకంగా ముందుకెళ్తే చివరికి ఫలితాలు ఉండొచ్చు. వాళ్ళు ఒక రకమైన విశ్లేషణ వాళ్ళ అనుభవాన్ని పెట్టి ఉండొచ్చు, పాసిబిలిటీస్ ప్రాబబిలిటీస్ కింద దాన్ని ప్రజలు రకరకాల చర్చలు చేసుకుంటూ ఉంటారు. సో పార్టీ అనేది పెట్టాలి నడపాలి అంటే దానికి కొంత త్యాగం కావాలి, కొంత ఓర్పు కావాలి, సందర్భం కూడా ఉండాలి. ప్రజలకు అవసరం ఉన్నప్పుడు పార్టీ పెడితే నిలదొక్కుంటుంది. నేను అక్కడనో ఇక్కడనో నాకు ఉద్యోగం లేదు కాబట్టి నేను బయటకు వచ్చిన పార్టీ పెట్టుకుంటా అంటే ప్రజలు నీ అవసరం కోసం నువ్వు పెట్టుకుంటే నీ ఇష్టం అబ్బా అని వదిలేస్తారు. ఎందుకంటే మనం ఎన్నో సంఘటనలు చూసినాం. అంటే నీకు అత్యంత పెద్ద ఉదాహరణ, తెలుగుదేశం లాంటి పార్టీని పెట్టి 9 నెలల అధికారం తీసుకొచ్చి ప్రభంజనాన్ని సృష్టించిన ఎన్టీ రామారావు గారే తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టుకుంటే నిలదొక్కోలేకపోయింది. ఆ తర్వాత హరికృష్ణ లక్ష్మీపార్వతి గారి సంగతి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంటే అట్లా కంటిన్యూస్గా చాలామంది దేవేంద్ర గౌడ్ గారు, నాగం జనార్దన్ రెడ్డి గారు, రకరకాల పరిస్థితులు, రకరకాల పరిణామాలు మనం చూసుకుంటూ వచ్చినాం. ఈ కోవా అనుకోవడానికి లేదు, అందులోకి వెళ్ళి వచ్చిన కేసీఆర్ పార్టీ పెట్టి సక్సెస్ అయ్యిండు. కాంగ్రెస్లో చాలామంది బయటకు పోయి పార్టీలు పెట్టుకుని దెబ్బతిన్నారు, జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యిండు. అంటే ఆయా సందర్భము, ఆయా పరిస్థితులు, తీసుకున్న లైన్ అనే దాన్ని బట్టి ఉంటాయి. ఇవన్నీ కూడా పెట్టకంట ముందు ఊహించి చెప్పడం చాలా కష్టం. పెట్టిన తర్వాత జరుగుతున్న పరిణామాలను చూసి మనం అనుకోవచ్చు. ఇప్పుడు షర్మిలమ్మ పార్టీ పెడతా అని ఏదో కొంత హడావిడి చేసింది, ఇనీషియల్గా ఏదో అన్నారు, ఆ తర్వాత కొంచెం పరిణామాలు మీరు చూస్తుండ్రు కదా. సో ఎండాకాలము దుక్కి దున్ని పంట పండిస్తా అంటే కొంచెం కష్టమైన పని. అదునైనప్పుడు ఇతనాలు వేస్తే కనీసం 100 పుట్లు వాడకపోయినా 1 పుట్టు అయినా వండుతుంది. సో అదును ఏంది అనేది ఆ పదును పట్టగలగాలి. అంటే ఆ సందర్భం ఏంది, దాని ఇదేంది అనేది బాగా వ్యవసాయం చేసినోడికి అర్థమైంది. మామూలుడికి చూస్తే అంత మామూలేదు. అరే నేను ఆయన పంట పండితే పండింది, నేను పండితే పండుతుంది అంటే నువ్వు ఎండాకాలం ఇతనాలు వేస్తే అది పండేది ఎట్లా? దానికి వానకాలం ఉండాలి, దాన్ని ఇది కావాలి. సేమ్ రాజకీయాలకు కూడా సమయం సందర్భం. ఇప్పుడైతే ఇంకో 6 నెలలు సంవత్సరం ఈ కోవిడ్ నుంచి ప్రజలు తేరుకొని ప్రజల మూడ్ కూడా దావైపు ఉందని నేను అనుకుంటలేను. కేసీఆర్ ఏదో కక్ష సాధింపులో చర్యలో భాగంగా ముందుకెళ్తున్నాడు, కానీ వాస్తవంగా ప్రజలకు ఎవరికి ఆ మూడ్ లేదు. నువ్వు ఏ టీవీ పేపర్ ఏదైనా తీసుకో, కంప్లీట్ దేశం ప్రపంచమే స్తంభించిపోయి కరోనా అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు పొలిటికల్ డిస్కషన్స్ కానీ పొలిటికల్ యాక్టివిటీ ఎవరైనా పెట్టుకున్నా కూడా చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే 4 కలిసే బయటకు పోలేని పరిస్థితి ఉంది. 400,000 మందిని జమేసేయడం మీటింగ్ పెడతావు సాధ్యమా? అసాధ్యమైనప్పుడు నువ్వు పెట్టినావు, పాస్ అయినావు, ఫెయిల్ అయినావు, ఎటు గెలవాలి ఒక పార్టీ పెడితే? సో ఇది అసందర్భం ఒక విశ్లేషణ చెప్పడానికి నా వరకు అయితే. సరే అది ఏం జరుగుద్ది అది ఏదని ఉంటే ఆయన రాజేంద్ర గారే చెప్పాలి తప్ప మనం చెప్పలేము. ఇది సీజన్ కాదు, పొలిటికల్ యాక్టివిటీకే సీజన్ కాదు, పార్టీ పెట్టడానికి పెట్టకపోవడానికి కాదు. ఇప్పుడు కేవలం ఈ సీజన్ అంతా ఎవరైనా కరోనాను ఎదుర్కోవడంలో సహకరించిన వాళ్ళను, ముందుకొచ్చిన వాళ్ళనే ప్రజలు ఇప్పుడు గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు ప్రజలు వాళ్ళ దిక్కే చూస్తారు. రాజకీయ నాయకులు వచ్చి పార్టీ పెట్టి మీటింగ్ పెట్టి ఉపన్యాసాలు చెప్తే వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు. Subscribe us and press the bell icon for more interesting updates.